హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను అంతకు ముందు ఆ టాపిక్ ఏటో చెప్పే ముందర మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మీ ఇంట్లో పెళ్ళి కావాల్సిన తమ్ముడు చెల్లెలు ఉన్నారా ఎన్ని సంబంధాలు చూసినా ఎక్కడ పెళ్ళి కుదరడం లేదా ఏళ్ళు గడుస్తున్నప్పటికీ వివాహ సమయం రావటం లేదా అయితే మన జ్యోతిష్యం వాస్తు నియమాల్లో కొన్ని నివారణ మార్గాలు సూచించబడ్డాయి అందులో భాగంగానే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు నాటుకోవడం కూడా ఇంటికి మంచి చేస్తుంది వివాహాది సంబంధాలకు సానుకూలత ఏర్పరుస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో చెట్లు మొక్కలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది చెట్లు మొక్కలు పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా అనేక గ్రహ దోషాలను తొలగిస్తాయి ఇంట్లో చెట్లు మొక్కలు సానుకూలతలను తెస్తాయి జీవితంలోని అడ్డంకులను అధిగమిస్తాయి వివాహ అడ్డంకులను కూడా తొలగిస్తారు అయితే పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్న వాళ్ళు పెళ్లి కాలేదని కష్టాలు పడుతున్న వాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఈ ఒక్క మొక్క నాటితే సరిపోతుంది దాంతో ఖచ్చితంగా మీ పరిస్థితుల్లో మార్పును చూస్తారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ మొక్క చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు నియమాల ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నాటినట్లయితే ఇది వివాహ సంబంధిత సమస్యను తొలగించడమే కాకుండా మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది వాస్తు శాస్త్రంలో పియోనీ పువ్వులను చాలా అద్భుతంగా భావిస్తారు పియోని మొక్కలో పెరిగే పువ్వును పువ్వుల రాణి అని పిలుస్తారు పియోని పువ్వు అందం శృంగార చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి ఈ మొక్క ఏమిటో తెలుసుకుందాం అయితే జ్యోతిష్యం వాస్తు శాస్త్రంలో పియోని మొక్కను దోషరహిత మొక్కగా పరిగణిస్తారు ఇది చాలా ప్రజాదరణ పొందిన వాస్తు మొక్క ఎందుకంటే ఇది విచ్ఛిన్నమైన సంబంధాలను చక్కదిద్దడంలో సహాయపడుతుంది మన ఇంటి ఆవరణలో ప్యూని పూల మొక్కను నాటుకుంటే సరి వాస్తుదోషం పటాపంచలైపోతుందని నమ్ముతున్నారు ఈ మొక్కను నర్సరీలో కొనుగోలు చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటే వస్తుంది దీన్ని నైరుతి దిశలో నాటుకుంటే మంచిది ఇంటికి వాస్తుదోషం లేకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది పూలలో రాణిగా దీన్ని చెబుతారు చూడటానికి దీని పూలు అందంగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి దీని పూలు వాస్తు ప్రకారం మంచి ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు ఎవరి ఇంటిలో పెళ్లి జరగక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు తమ ఇంటిలో ఈ మొక్కను నాటుకొని చూడండి ఫలితం మీకే తెలుస్తుంది వాస్తు ప్రకారం మీ ఇంటి నైరుతి మూలలో ప్యూని మొక్కను పెంచాలి మీరు మీ ప్రియమైన వారికి ఈ పవిత్రమైన వాస్తు మొక్కను బహుమతిగా ఇవ్వవచ్చు ఇది వివాహ గడియల్ని దగ్గర చేస్తుంది ఇంట్లో చిన్న మొక్కను నాటడం వల్ల వివాహానికి అడ్డంకులు కలిగించే దోషాలు నశించి వివాహానికి కారణమైన శుక్రగ్రహం బలపడుతుంది పెళ్ళైన అబ్బాయి అమ్మాయి తమ చేతులతో ఇంట్లో ప్యూని మొక్కను నాటితే వివాహ బంధం నిలకడగా ఉండి వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది ప్యూని మొక్కను నాటడం సాధ్యం కాకపోతే ఇంట్లోని డ్రాయింగ్ రూమ్లో ప్యూనీ ప్లాంట్ పియోనీ ఫ్లవర్ పెయింటింగ్ కూడా పెట్టుకోవచ్చు పెళ్ళయ్యాక సమస్యలు తీరిన తరువాత ఈ మొక్కను పువ్వును ఇంట్లో పెట్టుకోవద్దు మరొకరికి ఇవ్వండి ప్యూనీ మొక్క ప్రభావంతో వివాహం మాత్రమే కాదు గృహ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకేముంది ఫైనల్గా చూస్తే కుటుంబంలో ప్రేమ అనేది పెరుగుతుంది అనమాట అది కూడా ఈ మొక్క వల్ల అయితే లాస్ట్గా మనం ఈ ప్యూనీ మొక్క యొక్క వాస్తు చిట్కాలు ఏంటంటే ఒకసారి చూసుకుందాం వివాదాలను తొలగించడానికి ఇంటి దక్షిణ దిశలో ప్యూని మొక్కను నాటండి రెండోది సంతోషకరమైన జీవితం కోసం నైరుతి మూలలో ప్యూని మొక్క లేదా ప్యూని మొక్క యొక్క పెయింటింగ్ పెట్టుకోవాలి మూడోది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం కుడివైపున ఉన్న తోటలో చిన్న మొక్కను నాటండి ఓకేనా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటు మీకోసం ఈ చిన్న వీడియో అనేది చేశాను ఇంకో చిన్న విషయం ఈ వీడియో అయితే అయిపోయింది కానీ మీ వర్క్ మాత్రం ఇంకా కాలేదు మీరు ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఈ క్రిస్ బాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ